ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ను ముచ్చటగా ముగ్గురు ఆటగాళ్లు కలిసిరట ఇప్పుడు ఏ ఆటల ఆటలు కలిసిర్రు ఎందుకు కలిసిర్రు ఏమైనా ఆటల పోటీలు పెట్టుండ్రు సారు మేము కూడా ప్రాక్టీస్ చేసి తయారు ఉన్నాము ఆటలు ఆడాలని కాళ్ళు చేతులు కష్టతో ఉన్నాయని కలిసేది అందుకు పోయినరా ఎందుకో ఏం కథనం అరుచుకుందాం పారీ ఇక సూచిన్ ఈయననే దునియాల పేరు మోసిన పెద్ద ఆటగాడు పేరు మూడవ వంశి తెలంగాణ గడ్డ మీదనే ఉన్న ములుగు జిల్లా వాజేడు మండలం ఇప్పగూడెంలో ఉంటాడు ఈయన ఇప్పుడు పోయి సీఎం సార్ను ఎందుకు కలిసిండంటే బరువులు మోసి తెలంగాణకు బంగారీ పథకాలు పట్టుకొచ్చిండు బయట దేశాల్లో జరిగే ఏ ఆటల పోటీల అయినా సరే ఎన్నికల్లో బదనైనా లాబట్టి చెబాయి తీసుకుంటాడు వాళ్ళ చేతుల మీద అవార్డులు రివార్డులు తెచ్చుకున్నాడు ఎవడు ఈ పిలగాడు అంటే భారతదేశం గడ్డ మీద ఉన్న తెలంగాణ రాష్ట్రం పిలగాడ అనుడు పవర్ లిఫ్టింగ్ లావట్టు ఈ వంశీ అంతారులు అయితే ఇప్పట్ల భూతద్ద ఎంకులాడినా దొరుకుడు కష్టమేనట అసొంటే ఈ పిలగాడు పోయి సీఎం సార్ ను ఇట్లా కలిసి బంగారి పథకాలు చూపెట్టాగానే వారెవ్వ మస్తూషారు తమ్మి అనుకుంటామేచ్చుకుడు అటెనక సిక్కి షటిల్ ఆట ఆడి రాష్ట్రానికి రామసక్ అని పేరు తీసుకొచ్చిన కిదాంబి శ్రీకాంత్ సార్ కూడా కలిసిండు అయ్యా ముఖ్యమంత్రి సార్ బ్యాడ్మింటన్ ఆట నాకు బాగా పేరు వచ్చింది ఇప్పుడు బాసింగం కట్టుకొని లగ్గం చేసుకోబోతున్నా లగ్గానికి మీరు హాజరి పడాలని పత్రిక చేతులకుండా వస్తానని చెప్పిండు అట్లే చెస్ ఆట ఆడి తెలంగాణ పెంటాల హరికృష్ణ సారు బయట దేశంలో ఆడి గెలువంగా వచ్చిన పథకాలు పట్టుకొచ్చి ముఖ్యమంత్రి రేవంతాల సారుకు చూపెడితే ఆయన్ను కూడా మెచ్చుకుండు ప్రభుత్వ సహాయం లేకుండానే సొంత ప్రతిభతోనే ఆటలాడి కష్టపడి ఎదిగితేనే రాష్ట్రానికి ఇంత మంచి పేరు తెచ్చిర్రు అదే ప్రభుత్వమే టాలెంట్ ఉన్నోళ్ళను అన్ని రంగాల్లో ఎంకరేజ్ చేస్తే ఎంత మంచిగుండును స్పోర్ట్స్ సిని అందుకే అమలు చేస్తామన్నట్టు ముఖ్యమంత్రి సారు ఇంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పనులు ముంగటేసుకున్నట్టు ఉన్నాడు కదా ఎప్పటి వరకు ప్రభుత్వ సాయంతోనే ప్రతిభ ఉన్నోళ్ళు ప్రపంచానికి పరిచయం అవుతారో చూడాలంటుర్రు ఈ ముచ్చటి